సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ఎం తెలుగు టెక్నికల్. ఫ్రెండ్స్, నేను సుమంత్. ఇవాళ కూడా అద్భుతమైన వీడియో ఎడిటింగ్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చూసారంటే నిజంగా ఫిదా అవుతారు ఫ్రెండ్స్. ఓకే, దానికంటే ముందు ఆ యాప్ స్టోర్ నుంచి ఒకటైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎలానో ఫస్ట్ చూపిస్తాను. ఇక్కడ యాప్ స్టోర్ ఉంది కదా, ఆ యాప్ స్టోర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ థర్డ్ ఉంది కదా, థర్డ్ది, ఆ థర్డ్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందకు వస్తే ఇక్కడ మీకు ఒక వైప్ అని ఉంటుంది, ఇక్కడ వైప్ అని చూశారు కదా, ఆ వైప్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ మీకు గ్లో లైన్ అని ఉంటుంది. ఓకేనా, ఇక్కడ గ్లో లైన్ ఉంది, ఆ గ్లో లైన్ నొక్కి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఓకేనా, ఎలా క్రియేట్ చేయాలా దానికంటే ముందు డెమో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, దీనికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చెబుతారు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే ముందు పక్కన నన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఓకేనా, నేను ఫస్ట్ వీడియో అయితే చూపిస్తాను. సౌండ్ అయితే తగ్గిస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మన కాపీరైట్ వస్తుంది కాబట్టి. ఓకేనా, ఫస్ట్ సౌండ్ తగ్గిస్తాను. ఇలా ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను అనమాట. స్టెప్ బై స్టెప్ అంటే మీకు బాగా అర్థమవుతుంది. కానీ ఫస్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఆ ప్లస్ కానీ మనం ట్యాప్ చేసి సెకండ్ 9:16 రేషియో ఉంది ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయండి. ఓకే, దాని మీద ట్యాప్ చేయగానే దీంట్లోకి వెళ్తారు. దీంట్లో డౌన్లోడ్ సెకండ్ మీకు కావాల్సిన ఫోటోలన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నాకు కావాల్సిన ఫోటోలు సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఓకే, నాకు కావాల్సిన ఫోటోలు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నేను కొన్ని ఫోటోలు సెలెక్ట్ చేశాను, టిక్ మార్క్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఓకే, ఎక్కడికి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ ప్లస్ ఐకాన్ మీకు గ్లో లైన్ అని ఉంటుంది. ఇందాక మిమ్మల్ని యాప్ స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను, అదే ఫస్ట్ సెర్చ్ డౌన్లోడ్ చేసి టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇంకో నెక్స్ట్ ప్లస్ దాని మీద ట్యాప్ చేసి గ్లో లైన్ అని సెకండ్, థర్డ్ దాని మీద నొక్కేసి గ్లో లైన్ మీద థర్డ్, ఫోర్త్ దాని మీద నొక్కేసి గ్లో లైన్ ఫోర్త్, ఫిఫ్త్ దాని మీద ట్యాప్ చేసి గ్లో లైన్ ఫిఫ్త్. ఆ ట్యాప్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసి ఫ్రెండ్స్, టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ దాని ఫస్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కత్తెర పక్కన ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ ఉంది, చూసారు నేను టచ్ చేస్తాను చూడండి. ఓకే, దానిలో ట్యాప్ చేసి జూమ్ చేసుకుంటాను. ఇలా జూమ్ చేసుకొని జూమ్ చేసుకుందాం. ఇలా జూమ్ చేసుకొని ఇక్కడ ఈక్వల్ టు దాని మీద ఎది ఈక్వల్ టు బండ మీద ఒక టిక్ మార్క్ చేయండి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ కూడా ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి జూమ్ చేసేసుకొని జూమ్ చేసేసుకొని ఇది ఈక్వల్ టు మీద నొక్కి టిక్ మార్క్ ఇచ్చాను. థర్డ్ ఇమేజ్ కూడా, థర్డ్ ఇమేజ్ మీద కూడా ట్యాప్ చేసి ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి కొంచెం జూమ్ చేసేసుకొని ఇది ఈక్వల్ టు మీద నొక్కి టిక్ మార్క్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా ఫోర్త్ ఇమేజ్ మీద కూడా, ఫోర్త్ ఇమేజ్ మీద కూడా ట్యాప్ చేసి ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి జూమ్ చేసింది ఫ్రెండ్స్. జూమ్ చేసి ఇది ఈక్వల్ టు మీద నొక్కి టిక్ మార్క్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇది కూడా దాని మీద ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ ఉంటుంది. ఇలా చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఇలా చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఫస్ట్కి వచ్చేది ఫ్రెండ్స్, ఫస్ట్కి వచ్చేసిన తర్వాత డ్యూరేషన్ అయితే తగ్గింది ఫ్రెండ్స్. చూసారా నేను ఎంత తగ్గించానో అంతే తగ్గింది ఫ్రెండ్స్. ఓకేనా, ఓకేనా, ప్రతిదీ తగ్గిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, తగ్గించిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చాను, ఫస్ట్కి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది అనేది. ఓకేనా, ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఆప్షన్ కదా, దాని మీద ట్యాప్ చేసి లేయర్లోకి వెళ్ళి, మీడియాలోకి వెళ్ళి, డౌన్లోడ్స్లోకి వెళ్ళి, ఈ పార్ట్ లవ్ పార్టికల్స్ వీడియో ఉంటుంది కదా, దాని లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ నేను టచ్ కూడా చేసి చూపించాను చూడండి. దాని మీద ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ పెట్టి టిక్ మార్క్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ దాని మీద ట్యాప్ చేసి కిందకు వస్తే ఇక్కడ మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, ఆ బ్లెండింగ్ మీద ట్యాప్ చేసి స్క్రీన్ మీద నొక్కి టిక్ మార్క్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఒకసారి చూడండి ఎలా వచ్చింది అనేది. ఓకేనా, అర్థమైంది ఫ్రెండ్స్ ఎలా వచ్చిందా, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నా మళ్ళీ లేయర్లోకి వెళ్ళి, మీడియాలోకి వెళ్ళి, డౌన్లోడ్లోకి వెళ్ళి, దీని లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ సింబల్ అంటారు ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేసి ఇందాకలాగా టిక్ మార్క్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ దాని మీద ట్యాప్ చేసి కిందకు వస్తే ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది, ఆ బ్లెండింగ్ మీద ట్యాప్ చేసి స్క్రీన్ మీద ట్యాప్ చేసి టిక్ మార్క్ ఇచ్చాను ఫ్రెండ్స్. మళ్ళీ లేయర్లోకి వెళ్ళి, మీడియాలోకి వెళ్ళి, డౌన్లోడ్లోకి వెళ్ళి, లిరికల్ వీడియో ఉంటుంది కదా, ఆ లిరికల్ వీడియో ఇక్కడ తెచ్చుకుంటాను. తెచ్చుకున్న తర్వాత ఇక్కడ బ్లెండింగ్ కిందకు వస్తే ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది, ఆ బ్లెండింగ్ ట్యాప్ చేసి స్క్రీన్ మీద ట్యాప్ చేసి టిక్ మార్క్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ టిక్ మార్క్ చేసిన తర్వాత ఒకసారి చూడండి ఫ్రెండ్స్, దీనికంటే ముందు ఇక్కడ
రెడ్ వైట్ అన్నాం కదా, దానికి ఆడియో అనేది తగ్గించండి ఫ్రెండ్స్. వద్దా ఆడియో అనేది తగ్గించండి. ఇక్కడ ఈ సాంగ్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి, ఎక్స్టెండ్ చేసుకొని కొంచెం పెద్దగా చేయండి, ఎక్స్టెండ్ చేసుకొని కొంచెం పెద్దగా చేయండి, అలా పెద్దగా చేయండి. పెద్దగా చేసి ఎక్కడ పెట్టేసాను ఫ్రెండ్స్, ఎక్కడ పెట్టేసి టిక్ మార్క్ ఇచ్చేయండి. ఫస్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ అలా వచ్చింది. అంతే ఫ్రెండ్స్, ఈజీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు ఈ వీడియో నచ్చినంత అయితే మీకు లైక్ చేయాలి, ఒక లైక్ చేసుకోండి. కింద ఏదో కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఈజ్ ఆసమ్ అని మీకు పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్